హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వ్లాగ్ అన్నమాట. మొన్న నేను పిండి పట్టించాము కదా, జొన్నలు, కొర్రలు, సజ్జలు, అవన్నీ ఇలా వస్తుందన్నమాట మనకి పిండి. దీన్ని జల్లడ ఏం పట్టలేదు, మెత్తగానే పట్టారనమాట. మీకు ఏదైనా డౌట్ ఉంటే జల్లడ పట్టుకోవచ్చు. ఇది అత్త ఈరోజు రొట్టె చేస్తున్నారు. మామూలుగా అరకిలో వరకు ఉంటుంది పిండి, ఒక హాఫ్ కిలో వరకు ఉంటుంది, 2 గ్లాసెస్ కాబట్టి. సాల్ట్ వేసింది అత్తయ్య. సాల్ట్ వేయకపోయినా మనకి జొన్న రొట్టెల్లాగా తీయగానే ఉంటాయి, బాగుంటుంది. చపాతీ కర్రతో ఒత్తుకునేలాగా రావాలంటే మాత్రం కొంచెం మీకు గోధుమల క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఇలా కూడా చాలా ఈజీగా వస్తుంది అన్నమాట. పిండి చాలా తొందరగా తడిసిపోతుంది, సాఫ్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా ఉంటుంది. ఇంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని కలిపి పెట్టేసింది అత్తయ్య, మామూలు చపాతి పిండిలాగా. అలా ఏం మనకి జొన్న రొట్టె చేసుకున్నట్టు కూడా చేసుకోవచ్చు అలవాటు ఉన్న వాళ్ళైతే. పల్చటి క్లాత్ పైన కానీ లేదంటే కవర్ పైన కానీ చేసినా కూడా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, పిండి ఇంత స్మూత్గా వస్తుంది అన్నమాట. దీంట్లో మనం పొట్టు ఏమీ తీయలే కాబట్టి ఇది మొత్తం ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, చాలా మంచిది హెల్త్కి. ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని మనకి నచ్చిన సైజులో బాల్స్ లాగా చేసేసుకొని ఒక పల్చటి కవర్ కానీ లేదంటే పల్చటి న్యాప్కిన్ లేదంటే మన దగ్గర కాటన్ చున్నీస్ ఉంటాయి కదా, అవి వాటర్లో ముంచి బాగా పిండేసి తడి లేకుండా దాని మీద ఒత్తేసుకొని డైరెక్ట్గా పెనం పైన వేసేసుకోవచ్చు. ఇలా చేతులతో ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. మనకి ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా చేసుకోవచ్చు, కానీ అలవాటు ఉండాలి. అత్తయ్య కొంచెం మందంగానే చేశారనమాట. ఒక్కొక్కటి పల్చగా వచ్చింది, ఒక్కొక్కటి మందంగా వచ్చింది. మీ చేసుకునే ఓపికను బట్టి మీరు ఇంకా పెద్దగా చేసుకోవచ్చు, పెద్ద సైజు, ఇంకా పల్చగా కూడా చేసుకోవచ్చు. మందంగా ఉంటే ఏంటంటే పెనం మీద వేసినప్పుడు ఇలా రొట్టెలాగా అయిపోతుంది అన్నమాట. రోలర్తో చేసుకోవాలనుకున్న వాళ్ళు రోలర్తో కూడా చేసుకోవచ్చు. పైన ఇంకొక కవర్ వేసేసి సేమ్ మనం కట్టెగారిలో ఎలా చేస్తామో చెక్కలు అలాగే ఇలా అన్నమాట ఈజీగా వచ్చేస్తుంది. ఇంకేం ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ ఆయిల్ కావాలనుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు. ఇలా ఉంటుంది. కలర్ మాత్రం కొంచెం అలాగే ఉంటాయన్నమాట, ఎందుకంటే రాగులు వేసాం కదా. రాగులు వేస్తే మనకి కలర్ అనేవి కొంచెం బ్లాక్గానే వస్తుంది. దీవెన్ బాబు చపాతీ చేయరంటే కర్ర తీసుకొని పొయ్యిలో పెడుతున్నాడు. ఇది వచ్చే మధ్యాహ్నం అన్నమాట, రైస్ వండేశారు. దీవెన కోసం నా కోసమేమో దొండకాయ కర్రీ చేశారు. ఇంకా అత్తయ్య టిఫిన్ కోసం ఇడ్లీ నానబెట్టేసింది. ఈరోజే అమ్మ వెళ్ళిందనమాట, మళ్ళీ రేపు వస్తాననేసి ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తానని వెళ్ళింది. అలాగే ఈవినింగ్ ఏమో కాకరకాయ ఫ్రై చేసింది అత్తయ్య. ఇంకా ఫుల్ ఎండగా ఉంది కదా, మేమైతే బయటికి రావట్లేదు, ఎక్కువగా రూమ్లోనే ఉంటున్నాము. మా అత్తయ్య కరెంట్ బిల్ చూసి మార్నింగ్ నుండి నైట్ వరకు ఏసీ ఆన్లోనే ఉంటుంది కదా, అంటే ఎక్కువగా అది టెంపరేచరు, కొంచెం 24లో అలా పెట్టేసి కొంచెం కూల్ ఉండేలాగా పెట్టుకోలేదంటే స్నానం చేయరు కదా 11 డేస్ వరకు వాటర్ తగలకుండా. కొంచెం మంటలాగా నొప్పిలాగా అనిపిస్తూ ఉంటుంది, మనకి ఇట్లా దద్దులు దద్దులుగా అవుతూ ఉంటుంది కదా, అది కొంచెం మంట వస్తూ ఉంటుంది ఎండకి. కాబట్టి ఏసీ వేసుకుంటే అత్తయ్య వాళ్ళకి ఎప్పుడైనా నార్మల్ టైంలో 150, 200, 250 అలా వచ్చేది. మామూలు సమ్మర్లో అయితే కూలర్ కూడా యూజ్ చేసేవారు కాబట్టి వాళ్ళు ఒక 500, 550 అట్లా వచ్చేదన్నమాట. మేము వచ్చేసి ఇప్పుడు 15 డేస్ అవుతుంది, 15 డేస్ నుండి ఏసీ యూజ్ చేస్తే ఇప్పుడు 1400, 1500 వచ్చింది కరెంట్ బిల్లు. మా అత్తయ్య షాక్ అయితే అనమాట, ఎప్పుడు లైఫ్లో రానంత కరెంట్ బిల్లు కట్టలేదన్నమాట. అంత ఎప్పుడు వాడలేదు, అంతకన్నా ఎప్పుడు కట్టలేదు, పెద్దగా ఏముండవు కదా వాళ్ళకి, ఫ్యాను చూస్తే టీవీ లైటు అంతే. ఒక 4-5 రోజులకు ఒకసారి టిఫిన్ చేసినప్పుడు జావద అవుతారు ఎక్కువ. ఎప్పుడైనా దోశ పిండి ఇడ్లీ పిండి వేసుకున్నప్పుడు గ్రైండర్ యూజ్ చేస్తారు, చట్నీకి, మిక్సీ అంతే అన్నమాట. ఇది ఇంకా మేము కాకరకాయ ఫ్రై చేసేసింది అత్తయ్య, అయిపోయింది. సాల్ పసుపు వేసేసింది, కొంచెం ముక్కలు మగ్గిన తర్వాత అదనమాట. మామూలు ఇంకా పాత ఏసీలు అయితే ఇంకెక్కువగా వస్తుందంట కరెంట్ బిల్, ఇది కొత్తది కాబట్టి మొన్ననే పెట్టించారు, కొంచెం తక్కువగానే వచ్చింది. ఇంకా మేము ఉన్న రోజులు మేమే వాడుకుంటాము,
మేమేమి ఉంటామని చెప్పి ఇంక అట్టుకుంటామని కరెంటు బిల్లు. ఇక దీవెన మార్నింగ్ నుండి నైట్ వరకు ఇందులోంచి బయటికి రాలేదు. అసలు దీవెనకు కొంచెం కాళ్ళకి ఎక్కువగా అయ్యాయి అన్నమాట, తొడలకి కాళ్ళకి. అందుకనేసి ఇక మొత్తం రో నేనన్న కాసేపు బయట అటు ఇటు కూర్చున్నాను, కానీ దీవెన అయితే అసలు బయటికి రాలేదు. వాళ్ళ నాన్న మేమే కట్టుకుంటాం కరెంటు బిల్లు. కూతురికి ఏం నొప్పి లేవకుండా మండకుండా అక్కడే కూర్చొని చూసుకున్నారన్నమాట. కొబ్బరి బొండాలు మజ్జిగ అవన్నీ తెచ్చిస్తూ అదనమాట. సమ్మర్లో మాత్రం ఏసీ ఉంటే హాయిగానే ఉంటుంది కాబట్టి ఎక్కువగా యూజ్ చేస్తే మనం యూజ్ చేసినట్టే ఉండదు, కానీ బిల్లు మాత్రం ఫుల్గా వచ్చేస్తుంది. మేము హైదరాబాద్లో లేకపోయినా సరే మాకు 1700 వచ్చింది, ఒక 10 డేస్ ఉండొచ్చాము యూజ్ చేసినందుకే అదనమాట. కాకపోతే ఉన్నది ఎందుకు వాడుకోవడానికే కదా, ఒక నెల ఫుల్గా వేస్తే 2 నెలలు అంతే, ఆ తర్వాత దాన్ని ముట్టుకొని ముట్టుకోము. వర్షాకాలం వచ్చిందంటే ఫుల్ చల్లగా ఉంటుంది, చలికాలం అయితే ఇంకా ఫ్యాన్ కూడా యూజ్ చేయము కాబట్టి సమ్మరే కాబట్టి కొంచెం ఉన్నప్పుడు వాడుకుంటే బాగుంటుంది. కాకరకాయ ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా అత్తయ్య అల్లం పచ్చడి చేశారనమాట టిఫిన్లోకి. అత్తయ్య కూడా పులుపు తినకూడదంట, పల్లీలు తినకూడదు ఎలర్జీకి పులుపు తినకూడదు అనేసి అల్లం పచ్చడి చేశారు. అల్లం ముక్కలు నూనెలో వేయించేసి ఎండుమిరపకాయలు చింతపండు నానబెట్టి ఉడకబెట్టిన చింతపండు బెల్లం ఇవన్నీ ఇవి ఉంటాయి. ఒక 50 గ్రాముల దాకా ఉంటాయి అనుకుంటాను మిరపకాయలు. అల్లం 1 పావు కిలో ఉంటుంది. బెల్లం అంటే మనం మిక్సీ పట్టుకుంటూ చూసుకుంటూ వేసుకోవడమే, అది కూడా మనకు ఒక 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ వరకు దాదాపుగా పడుతుంది. కొంతమంది అల్లం చట్నీ బాగా స్వీట్గా తింటారు, ఇంకొంతమేమో కొంచెం కారంగా తింటారు, కొంతమంది కొంచెం పులిపు ఎక్కువగా తింటారు చింతపండు ఎక్కువ వేసేసి. ఇంకెవరి టేస్ట్ని బట్టి వాళ్ళ టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవడమే. కాకపోతే చాలా వరకు 3 రకాలుగా ఉంటుంది అల్లం పచ్చడి. పులుపు తగులుతుంది, కొంచెం ఘాటు ఉంటుంది కారంగా, స్వీట్నెస్ కూడా తెలుస్తుంది. అది ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ ఇడ్లీకి నానబెట్టింది అన్నాను కదా, ఈవినింగ్ మిక్సీకి వేసేసింది అనమాట. కొద్దిగా వాటర్ వేసేసి పప్పు వేసి మిక్సీ పట్టేసి ఇంకా పిండి అవన్నీ కలిపేసింది. ఏదో మాట్లాడుతున్నారు మా వారు వీడియో తీస్తూ ఉంటే. వేడిగా మొత్తం ఫుల్ వేడిగా ఉంది. అక్కడ డోర్ దగ్గర కూలర్ పెడితే మా అత్తయ్యకి వంటగదిలోకి వస్తుంది అనమాట కూలరు, కొంచెం చల్లగానే ఉంటుంది. ఇటు డోర్ తీస్తాము కిచెన్ డోర్ది, కూలర్ గాలి కూడా వస్తుంది కాబట్టి కొంచెం బెటర్గా ఉంటుంది. ఇడ్లీ నీళ్ళు తీసేస్తున్నారు. మామూలుగా నేనైతే చేతులతో పిసికేసి ఇంకో వేరే పెద్ద గిన్నెలో వేసుకుంటా. గిన్నెలన్నీ మా అత్తయ్య కబోర్డ్లో వేసేస్తుంది, ప్లేట్లు గిన్నెలు అవన్నీ మేము ఉండడం ఎక్కువ ఇద్దరికి ఎందుకు అవన్నీ వాడడం మళ్ళీ క్లీన్ చేసడం మళ్ళీ అవన్నీ తీయాలి మొత్తం దుబ్బ పట్టేస్తుంది అనేసి ఉన్న వాటితోనే మాకు సరిపోతేనే అడ్జస్ట్ అవుతుంది. ప్లేట్స్ మాత్రం ఇంకా అప్పుడు మేము వచ్చినప్పుడు ప్లేట్స్ కూడా లేవని 4 తీసారనమాట పైన నుండి. అన్ని కబోర్డ్లోనే ఉంటాయి. ఇది పిండి కలిపేసి ఇంకా పక్కన పెట్టేశారు. ఇప్పుడైతే వేయించి పెట్టారు కదా అన్నీ చల్లారిపోయాయి. ఎండుమిర్చి అల్లం జీలకర్ర ఇవన్నీ ఒకసారి మిక్సీ చేసిన తర్వాత బెల్లం చింతపండు మనం ఇప్పుడే వేయం కాబట్టి కొంచెం ఇవి నలగడానికి టైం పడుతుంది. అల్లం ముక్కలు కొంచెం టైం పడుతుంది, మిరపకాయలు కూడా కొంచెం కారం పొడి అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఇవి మిక్సీలో వేసేసుకోవాలి. ఆ తర్వాత బెల్లం చింతపండు సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. మనకి హోటల్స్లో అయితే డైలీ చేస్తారు కాబట్టి పండు మిరపకాయలతో పచ్చిమిరపకాయలు తీసుకొస్తారు కదా అవి పండుతాయి కదా వాటితో చేస్తారు. పల్లీ చట్నీల పక్కన వేస్తారు కదా అల్లం పచ్చడి పండు మిరపకాయలతో చేస్తారన్నమాట. ఇది మనం స్టోర్ చేసుకోవచ్చు 6 మంత్స్ వరకు 1 ఇయర్ వరకు కూడా ఉంటుంది కాబట్టి ఎండుమిర్చితోనే చేయాలి కంపల్సరీ. రెడ్గా ఉంటే ఇంకా బాగుంటుంది, మిరపకాయలు ఎక్కువ మార్చకుండా ఎర్రగా ఉంటే మనకి కలర్ కూడా బాగా వస్తుంది అన్నమాట. నానబెట్టి ఉడకబెట్టిన చింతపండు ఇది వేసేసుకొని బెల్లం కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసారు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి.
అన్నమాట చట్నీ బెల్లం చింతపండు వేసిన తర్వాత ఇలా మెత్తగా అయిపోయింది టేస్ట్ చూసుకొని ఇంకా సాల్ట్ సరిపోలేదు ఒక బాక్స్ లో తీసుకొని స్టోర్ చేసుకోవడం థాంక్యూ।